మీరని కాదు గత సుదీర్ఘకాలంగా ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్నటువంటి టౌన్ ప్లానింగ్ వాళ్ళు సడన్ గా వచ్చి ఇప్పుడు పగలు కొడతామని అంటే కనుక అది ఎలా రెస్పాండ్ అంటే వీళ్ళకి ఆల్రెడీ మొబలైజ్ చేశాం సార్ మొబలై వారం నుంచి కడుతున్నప్పుడే మీరు వాటిని ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు కడుతున్నంటే ఇది లాంగ్ ప్రాసెస్ ఎందుకంటే మీరు ఇది లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు ఆఫీసర్స్ మార్తా ఉన్నారు 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి బిఫోర్ వీళ్ళు కట్టుకుంటా ఉన్నారు 1 బై 1 ఏదైనా ఒక టైం అంటూ రాకుండా మనం ఏమీ యాక్షన్ తీసుకోలేము సార్ వచ్చిన టైంలో మాకు తప్పదు అది సార్ అందుకని ప్రజలంతా కూడా మాకు సహకరిస్తే మేము చేసే కార్యక్రమానికి వీళ్ళ కోఆపరేషన్ కూడా ఉండాలి వీళ్ళకి అభ్యంతరం లేకుండా ఇక్కడ తోపుడు బళ్ళకి కూడా మేమందరికీ మన మార్కెట్ వెనక అరేంజ్ చేసిన తోపుడు బళ్ళు కూడా ఇక్కడ పెడతానికి లేదు ఓన్లీ తోపుడు బళ్ళు ఈ నిమ్మకాయల కొట్లు కానీ ఈ పూల కొట్లు కానీ ఇక్కడ ఎవరు ఉండటం లేదు వీళ్ళకి కూడా అబ్జెక్షన్ లేకుండా మాక్సిమం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్తో సయోజ్జయి మొత్తం కంప్లీట్ ఎమ్మెల్యే గారు నిర్మాణం తీసుకున్నారు నీట్గా ఉండాలి అభ్యంతరం లేకుండా ఉండాలి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉండాలి సార్ మెయిన్ రోడ్ ఇప్పుడు ప్రణాళిక పట్టణంలో మళ్ళీ మీరు కొన్ని డ్రైన్ టు డ్రైన్ అని ప్రోగ్రామ్ పెట్టి అవన్నీ పగలు కొడతా ఉన్నారు దీని పర్పస్ ఏంటి ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఎప్పటిదాకా కొనసాగుతుంది సార్ యాక్చువల్గా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి చేసామండి యాక్చువల్గా టాపిక్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసింది ఆర్డీఓ ఆఫీస్లో దానికి ఎమ్మెల్యే గారు మిగతా అధికారులంతా కమిషనర్ గారు అందరు మిగతా అధికారులంతా హాజరయ్యి ఒక నిర్ణయం తీసుకున్నారు అడ్వైజర్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ తెనాలి పట్టణంలో 50,000 నుంచి 100,000 మంది దాకా ఎవ్రీడే సరుకులు కొనడానికి కానీ షాపింగ్లకు కానీ కూరగాయలు కొనడానికి కానీ ఏవైనా సరే ఆచారి షాపులో కొనడానికి కానీ 100,000 మంది దాకా పల్లెటూరు నుంచి సరౌండింగ్ పెద్ద మున్సిపాలిటీ పెద్ద టౌన్ తెనాలి అవ్వటం వల్ల ఇక్కడ వ్యాపారాభివృద్ధి వల్ల తిరగటం వల్ల పబ్లిక్ అంతా ఇక్కడికి వచ్చి రావటం వల్ల దానివల్ల ఏమైందంటే ఈ షాపుల వల్ల ఈ డ్రైనేజీ సిస్టమ్ అంతా దెబ్బతిని ఈ డ్రైనేజీ మీద వీళ్ళు బండలో పెట్టి దాని మీద సరుకులు పెట్టి ముందుకు వచ్చేసి ముందు నుంచి పెట్టేసి ఆ తర్వాత టూ వీలర్ సిక్స్ సైడ్ నుంచి పెట్టి ఎగ్జిస్టింగే 30 అడుగులు రోడ్లో వీళ్ళు అటు 10 అడుగులు ఆక్యుపై చేస్తున్నారు ఇటు పక్క 10 అడుగులు ఆక్యుపై చేస్తున్నారు అలాగే టూ వీలర్స్ వచ్చే వెళ్ళే దారిలో పబ్లిక్ చాలా ఇబ్బంది పడటం వల్ల దీని మీద ఎమ్మెల్యే గారు అందరిని పిలిచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని పిలిచి అలాగే షాప్ యజమానులందరిని పిలిచి మీటింగ్ చేశారు లాస్ట్ టైము పోయిన నెలలోనే డిసెంబర్ 20 స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేస్తే వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యే గారిని అబ్జెక్షన్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్న మీదట పోయిన నెల 20వ తారీఖు ఎమ్మెల్యే గారు అందరిని పిలిపించి వీళ్ళకి పండగ వెళ్ళేదాకా టైం అడిగారు వాళ్ళే అడిగారు స్వచ్ఛందంగా మేమే తీసుకుంటామండి మాకు టైం ఇవ్వండి పండగ అందులో కరోనా ఉన్న వల్ల మాకు కొంచెం ఇప్పుడే వ్యాపారం ఉంది ఈ పండగ వెళ్ళిన దాకా మాకు టైం ఇవ్వండి వీళ్ళు స్వచ్ఛందంగా అడగటం తీసుకుంటామని కూడా ఎమ్మెల్యే గారి దగ్గర హామీ ఇవ్వటం కూడా చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చేసి ఇది ఎంక్రోచ్మెంట్ సార్ ఎంక్రోచ్మెంట్స్ అనేటప్పటికీ వాళ్ళు మనకి మన దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎంక్రోచ్మెంట్స్ అనేది మన స్థలంలో వాళ్ళు మన అరుగులు కట్టేసి అరుగుల మీద మెటీరియల్ పెట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోయిన వారం సోమవారం నుంచి ఇప్పటి వరకు రోజు ఎవ్రీడే ప్రతి షాప్లో మీ అంతా మీరే స్వచ్ఛందంగా తీసేసుకోండి అని మేము చెప్పడం జరిగింది సార్ సరే మెయిన్ రోడ్ అయినా బోస్ రోడ్ లాంటి ప్రధాన రోడ్లు కూడా ఉన్నాయా సార్ ఇవాళ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం సార్ ఇది ఈ రోడ్డు అయిన తర్వాత బోస్ రోడ్డు నెక్స్ట్ తర్వాత నెహ్రూ రోడ్డు తర్వాత గురిపాల రోడ్డు టౌన్లో ఎంక్రోచ్మెంట్స్ జరిగిన ప్రతి ప్లేస్ని మనం దారి రోడ్లు ఐడెంటిఫికేషన్ చేశారు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు చైర్పర్సన్ గారు ఆర్డీఓ గారు అందరూ ఐడెంటిఫికేషన్ చేశారు సార్ ఐడెంటిఫికేషన్లో కూడా మార్కు మాకు మార్కింగ్ ఇచ్చారు గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ ప్రకారం నేను ఫాలో ఇంకో చిన్న క్వశ్చన్ సార్ పొలిటికల్గా బ్రదర్స్ కానీ పొలిటికల్ అబ్జెక్షన్స్ కానీ వస్తున్నాయి వచ్చినాయి సార్ పొద్దున టీడీపీ వాళ్ళు వచ్చారు యాక్చువల్గా ఎమ్మెల్యే గారు 3 ఫీట్ వీళ్ళంతా 3 ఫీట్ ఎక్కడానికి ఓన్లీ షాప్లోకి ఎంటర్ అవ్వడానికి 3 ఫీట్ అడిగారు 3 ఫీట్ యాక్సెప్ట్ చేశారు తర్వాత మిగతా డ్రైన్కి గ్రిల్ పెట్టుకోమని ఐరన్ గ్రిల్ కానీ మెష్గా పెట్టుకొని లేకపోతే మన చెక్కలు చెక్కలేసి రాత్రి కూడా తీసేసుకొని లోన్ పెట్టుకోండి నైట్ మేము షీట్ తీస్తాము ట్రైన్ క్లీన్ చేయడానికి ఉంటుందంటే అందరూ యాక్సెప్టెడ్ సార్ దాని మీద పొద్దున పొలిటికల్ వాళ్ళు వచ్చారు అబ్జెక్షన్ పెట్టారు వాళ్ళ అబ్జెక్షన్లో కొంత
అడగడం జరిగింది. మూడు అడుగులు అంటే మరీ కన్జెస్టెడ్గా ఉంటుంది సార్, దాని అంటే నేను కమిషనర్ని కాంటాక్ట్ అయ్యానండి. కమిషనర్ ఏమన్నారంటే సరే ఇంకొంచెం వెడల్పు ఇవ్వమంటే పైపు ఇచ్చాను. మళ్ళీ ప్రతి షాప్కి పైపు ఇచ్చాను సార్. పైపు ఇచ్చి అంటే సఫిషియంట్, చాలా పెద్ద ప్లేస్ ఇచ్చినట్టు అంటే లోన్కి ఎంట్రెన్స్ అవ్వడానికి. దాని మీద ట్రైన్ మీద మాత్రం ఎలాంటి సరుకులు పెట్టకూడదు, ఎలాంటి వస్తువులు పెట్టకూడదు, అమ్మకూడదు, లోపల పెట్టుకొని అమ్ముకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.